ఇక ఊరికో పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం లేదు. అందరూ ప్రతి క్రైమ్ విషయంలో దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. చూడండి, పోలీసులు, కోర్టులు, చట్టాలు అన్నిటికంటే నాకు దేవుడి మీదే ఎక్కువ నమ్మకం. దేవుడే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. నేరం చేసిన వాడు అందరి నుంచి తప్పించుకోవచ్చు, దేవుడి నుంచైతే తప్పించుకోలేడు. ఆ నేరస్తుడెవరో పోలీసుల కంటే ముందు నాకే దొరికేలాగా దేవుడు చేస్తాడు చూడండి. ఓకే ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, యూ క్యారీ ఆన్. మమ్మల్ని పోషించడానికి నా భర్తకి ఓ పని దొరికింది. ఇప్పుడు ఆయన సంతోషంగా ఉన్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం చూపించి ఆయన తిరిగి తన పొజిషన్కి వెళ్లే అవకాశాలు చూపించు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇద్దరం సంతోషంగా ఉన్నాం. అంతా నీదయ్యే. ఇక మాలిని అక్క విషయంలో కూడా నువ్వు దయ చూపించాలి. అక్క ఆరోగ్యంగా ఉండాలి. అరవింద్ సార్ గురించి నిత్యం ఆలోచించుకుంటూ మనోవేదన చెందకుండా ప్రశాంతంగా ఉండేలాగా చేయి స్వామి. అక్క భర్తని ఎవరు సంపారో తెలియాలి. వసుంధరమ్మ గారు కూడా నా భర్త మీదున్న అనుమానం పోవాలి. అమ్మా తీసుకోమ్మా. అమ్మా ఈ నిమ్మకాయలతో మీ అక్కకు దిష్టి తీసి కాలుతో తొక్కించి ఇంటికి దూరంగా పడేయి. మీ అక్క మీదున్న దిష్టి పోతుంది. ఈ ప్రసాదాన్ని తినిపించు. ఈ కుంకుమ పువ్వుని పాలల్లో వేసి తాగించు. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అలాగే పూజారి గారు, వెళ్ళొస్తాం. దీర్ఘ సుమంగళీ భవ.